కృష్ణా జిల్లా నందిగామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ చైర్మన్ అభ్యర్థి శాఖమూరి స్వర్ణలత మాజీ ఎమ్మెల్యే తంగిరాల సోమ్య 8వ వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నందిగామ గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో తాము సర్పంచ్గా అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టామన్నారు. త్రాగునీరు డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరుస్తామన్నారు. G+3 ఇళ్లను పేదలకు అందజేస్తామని హామీ ఇచ్చారు. నా గురించి మొదటగా చెప్పుకోవాలని 2001 నుంచి 6 వరకు ఎన్నిక సర్పంచ్గా చేశాను. టీడీపీ అప్పుడు చైర్మన్గా అవకాశం ఇచ్చారు. ఈ మధ్య పీరియడ్లో 2014 నుంచి కూడా అప్పుడు కూడా నేను ప్రిన్సిపల్ కౌన్సిలర్గా వచ్చాను. అది బీసీ రిజర్వేషన్ అవటం వల్ల నేను కౌన్సిలర్గా వచ్చాను. 850 ఓట్ల మెజార్టీ నాకు ప్రజానకు నాకు ఇచ్చారు. అదే నమ్మకంతో నేను మళ్ళీ ఇక్కడ ఈ వార్డు నుంచి తీసుకున్నాను. మున్సిపల్ చైర్పర్సన్గా నా పేరు అనౌన్స్ చేయడం ఈ వార్డు నుంచి నేను ఇప్పటివరకు మున్సిపాలిటీ అవడానికి మొన్న సంవత్సరం అంతకుముందు నందిగామ పంచాయతీగా ఉన్నప్పుడు మేము పోటీ చేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు టీడీపీ బోర్డు నడుస్తూ ఉన్నాం. అట్లాగే ఇప్పుడు కూడా మేము టీడీపీ బోర్డే తెచ్చుకోగలుగుతాం. ఇప్పుడు ఎలక్షన్కి ముందు కూడా హామీలు ఇచ్చారు మన ఎమ్మెల్యే గారు. గెలిచినా ఓడినా నేను కమ్యూనిటీ హాల్ అన్ని వర్గాలకి కట్టిస్తానని చెప్పారు. గెలిచారు నిబంధించుకుంటే మీరు. అదే పద్ధతిలో ఇక్కడ మా ఏరియాలో ప్రతి రోడ్డు కూడా మా గవర్నమెంట్లో మేము వేసుకునే తప్ప ఈ 2 సంవత్సరాలు వేసిందంటే ఏమీ లేదు. అలాగే నన్ను మున్సిపల్ చైర్మన్గా గెలిచేది మేమేను, అక్కడ ప్రమాణ స్వీకారం చేసేది మేమేను. ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ముందు ప్రజానికి నేను గెలిస్తే చేసే హామీ ఒకటి మెయిన్. మనకి మురుగునీటి కాలువ మెయిన్ చూసుకుంటే నందిగామలో మురుగునీటి పారుదల వ్యవస్థ కరెక్ట్గా రోడ్డు సిమెంట్ రోడ్డు అయిపోయింది ఇప్పటి వరకు. అట్లాగే మెయిన్ పైప్లైన్లు మంచినీటి సౌకర్యాలు, మంచినీటి సౌకర్యాల మీద ప్రత్యేకమైన ప్రణాళిక అనేది మాకు ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మా సౌమ్య గారు 88 కోట్ల రూపాయలని మేము బోర్డు దిగబోయే ముందు అక్కడ శాంక్షన్ చేసి ఉంచారు. వాటిని 2 సంవత్సరాలు ఇంతవరకు పట్టించుకోలేదు. ఇప్పుడు మేము చేస్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మంచినీటి వ్యవస్థ మీద నేను ప్రత్యేకంగా శ్రద్ధ పెడతాను. అదే పద్ధతిలో ఇప్పుడు 100 రూపాయలు ఇంట్రెస్ట్ కడుతున్నారు వాళ్ళు. వాళ్ళకి G+3 ఇల్లు ఇవ్వలేదు, వాళ్ళు తిరిగి డబ్బులు ఇవ్వలేదు, ఏది ఇవ్వట్లేదు. కాబట్టి మేము బోర్డు వచ్చిన తర్వాత G+3 ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళకి ఆ ఇల్లు కూడా మేము ఇవ్వడానికి నిర్ణయించుకున్నాము. అట్లాగే మంచినీటి వ్యవస్థ చూస్తే తప్పనిసరిగా నీటి వ్యవస్థను కూడా ఒక సక్రమ పద్ధతిలో ఇవ్వగలుగుతాము. నందిగామ ప్రజానీక సమస్యని అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి మున్సిపల్ ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా 8వ వార్డు తిరుగుతున్నాం. ఇక్కడ నుంచి చైర్మన్ అభ్యర్థి గారు స్వర్ణలత గారు పోటీ చేస్తారు. ఇందా చెప్పే స్వర్ణలత గారు గతంలో ఇక్కడ నందిగా సర్పంచ్గా పనిచేశారు. ఏ విధంగా నందిగామలో సేవలు చేశారు ఇప్పటికీ ఆమె గారిని తలుచుకుంటారు. మళ్ళీ మున్సిపల్ చైర్మన్గా ఆమె గారిని చూడటానికి చాలామంది ఆశాభావంతో ఉన్నారు. కాబట్టి అదేవేళ కనీసం మట్టి కూడా వేయలేదు అండి. ఒక రోడ్డు కూడా ఇక్కడ శంకుస్థాపన చేసిన దాఖలు లేవు టౌన్లో. ఇవన్నీ కూడా ప్రజల్లో వ్యతిరేకత భావనలో ఉన్నాయి. కాబట్టి తప్పకుండా 20 వార్డులో కూడా మరి తప్పకుండా పోటాపోటీగా మేము ప్రచారం చేస్తున్నాం. పోటీ కూడా గట్టిగా ఉంటుంది. తప్పకుండా మేము ఆశ వ్యక్తం చేస్తున్నాము. మేము మళ్ళీ పసుపు చెడ్డ ఎగరవేస్తాం, మున్సిపల్ పోటీ మళ్ళీ దక్కించుకుంటామని 100% నమ్మకంతో మేము చెప్తాం.